T20 క్రికెట్ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన ఫార్మాట్ వన్డేకు ఉన్న అంత ఆదరణ లేదు. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ లీగులు రావడంతో T20 ఫార్మాట్కు ఇంకా క్రేజ్ పెరిగింది. ఇక T20 ఫార్మాట్ అంటే బౌలర్స్కి అలాగే బ్యాటర్లకు మధ్య జరిగే ఒక ఘోరమైన ఫైట్. మరి అలాంటి ఫైట్లో ఎక్కువ బౌలర్స్ గెలుస్తారా లేకపోతే బ్యాట్స్మెన్స్ గెలుస్తారా అనేది కూడా మ్యాచ్ అయిపోయేదాకా చెప్పలేము. ఇక T20 ఫార్మాట్ అంటే ఏ నిమిషంలో ఏ వికెట్ పడుతుందో, ఏ నిమిషంలో సిక్స్ వెళ్తుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా బౌలర్స్కి బ్యాటర్స్కి మధ్య ఒక అద్భుతమైన ఫైట్ జరుగుతుంది. ముఖ్యంగా చూసే ఫ్యాన్స్కి అయితే మంచి థ్రిల్లింగ్ వస్తుంది. ఎందుకంటే కేవలం 20 ఓవర్స్, కేవలం 120 బాల్స్ మాత్రమే ఉంటాయన్న సంగతి తెలిసింది. మరి అలాంటి ఫార్మాట్లో కొంతమంది టీమిండియా బ్యాట్స్మెన్లు డక్అవుట్స్గా వెళ్ళారు. వాళ్ళు ఏ ప్లేయర్సు, వాళ్ళు ఎన్నిసార్లు డక్అవుట్ అయ్యారో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ టీమిండియా తరఫున కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ 8 సార్లు డక్అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ 4 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఆశీష్ నెహ్రా 3 సార్లు, వాషింగ్టన్ సుందర్ 3 సార్లు, యూసఫ్ పఠాన్ 3 సార్లు, రిషబ్ పంత్ 3 సార్లు, సురేష్ రైనా 3 సార్లు, విరాట్ కోహ్లీ 3 సార్లు, దినేష్ కార్తిక్ 3 సార్లు. వీళ్ళే T20లలో టీమిండియా తరఫున ఎక్కువగా డక్అవుట్ అయిన టాప్ 9 ప్లేయర్స్. అయితే వీళ్ళలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీళ్ళలో ఎవరు బెస్ట్ T20 బ్యాట్స్మెన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఇక్కడున్న ప్లేయర్స్ అందరూ టీమిండియా తరఫున ఎంతో అద్భుతంగా రాణించారు.